ఒక ఊరిలో రఘురామని ఒక వ్యక్తుండేవాడు అతను చాలా కోపిష్టి అలాగే అతని తల్లి సుజాత కూడా చాలా అత్యాసపరురాలు రఘురాం భార్య పేరు కవిత చాలా అమాయకురాలు అలాగే దుర్గాదేవికి అపారమైన భక్తురాలు ఏమండి నవరాత్రులు రాబోతున్నాయి అమ్మవారి పూజ చేసుకోవాలి కాస్త డబ్బిస్తే కావలసిన వస్తువుల్ని కొని తెచ్చుకుంటానండి ఇలా పూజల పేరు చెప్పి నెల నెల ఎంతో కొంత డబ్బు కొట్టేస్తున్నావు నా కొడుకు దగ్గర నుండి ఇదిగో రాగు నువ్వు ఒక్క రూపాయి కూడా ఈ పిల్లకి ఇవ్వడానికి వీల్లేదు అయ్యో లేదండి ప్రతి నెల మీ వద్ద తీసుకున్న డబ్బుతో కేవలం పువ్వులు పళ్ళు అలాగే పూజ సామాగ్రి మాత్రమే కొంటున్నాను కనీసం నా కోసం ఒక చీర కూడా కొనుక్కోలేదండి అన్ని అబద్ధపు మాటలే పోయిన నెలేగా ఒక చీరని కొన్నావు అత్తయ్య అదే అమ్మవారికి నోము నోమాను ఆ చీరని ఒక ముసలావిడికి తాంబూలంలో పెట్టిచ్చానండి అయినా నాకు అర్థం కాక అడుగుతాను ఎప్పుడు చూడు ఆ రాయికి పూజ చేస్తూ ఉంటావు నీకు వేరే పనేం లేదా అయ్యో అత్తయ్య అలా అనుకండి రాయి కాదు దేవత చాలు చాలే ఎన్నో విన్నాము సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఇక మళ్ళీ మళ్ళీ నన్ను అడిగే ప్రయత్నం చేయకు నా వద్ద ఇంక డబ్బు లేదు అలా రఘురాం కవితకి కొంత డబ్బిస్తాడు ఆ డబ్బుతో కవిత నవరాత్రి పూజ చేసుకోవడానికని సామాన్లని కొంటుంది అలా కవిత అమ్మవారి ముందు దీపం వెలిగించి పూజ చేస్తూ ఉంటుంది అరే ఇది నా కొడుకు డబ్బుల్ని బాగా ఖర్చు చేస్తూ ఉంది దీనిని ఇలానే వదిలేస్తే నా కొడుకు ఆస్తి మొత్తాన్ని మింగేస్తుంది ఎలా అయినా దీనిని నుండి తరిబెయ్యాలి అలా కవితపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది సుజాత ఒకరోజు కవిత మిఠాయిలు తీసుకుని రఘురాం వద్దకు వెళ్తుంది ఏమండి ఈ తీసుకోండి ఏ మిఠాయిలు ముందు మిఠాయిలు తీసుకోండి విశేషం మీరు తండ్రి కాబోతున్నారు నేనిప్పుడు గర్భవతిని అలా కవిత శుభవార్త చెప్పడంతో అందరూ ఆనందపడతారు ఇదిగో అమ్మాయి ఇవాటి నుండి నువ్వు పూజలు పునస్కారాలంటూ బయటికెళ్లడానికి వీల్లేదు అలాగే మంచి ఆహారాన్ని తినాలి అలా కవిత గర్భవతి కావడంతో సుజాత కవితని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది రఘురాం కూడా కవితని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడుస్తుంది కవిత ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది అలా కవితకి ఆడపిల్ల పుట్టడంతో ఒక్కసారిగా అందరూ కవితని అసహించుకోవడం మొదలుపెడతారు మగపిల్లవాడు పుడతాడని చాలా ఆశగా ఎదురుచూశాను కానీ నా దురదృష్టవశాత్తు ఆడపిల్ల పుట్టింది ఊరిలో నా కష్టలు మర్యాద లేకుండా పోయింది నిజంగా దరిద్రమైన కోడల్ని తెచ్చుకున్నాను నేను అసలు ఈ ఆడపిల్లని చూస్తుంటే నాకు చాలా చిరాక్గా ఉంది అలా పాపం కవితని చిన్న పాపని ఎప్పుడూ విసుక్కుంటూ తిడుతూ ఉంటారు అలా కొంతకాలం గడుస్తుంది ఏమండి పాపకు పేరు పెట్టాలండి వెంటనే నామకరణం చెయ్యాలి ఈ బిడ్డకి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో నాకు నామకరణం చెయ్యాలనేం లేదు అయ్యో అలా ఎందుకండి మన ఇంట్లో ఆడపిల్లకి పేరు పెట్టకపోతే ఊరి జనం ఏమనుకుంటారు పుట్టిందేమైనా మగబిడ్డ ఘనంగా నామకరణం వేడుక చేయడానికి అసలు ఈ ఆడపిల్లని చూస్తుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది అయ్యో ఆడపిల్ల అయినంత మాత్రం మన ఇంటి బిడ్డ కాకుండా పోతుందా చెప్పండి ఈ ఇంట్లో మగపిల్లవాడికి మాత్రమే వేడుకలు జరుగుతాయి అది గుర్తుంచుకో అలా పాపం పుట్టిన ఆ ఆడపిల్లకి నామకరణం కూడా చెయ్యదు ఆ కుటుంబం పాపం కవిత ఒకరోజు అమ్మవారి పటం ముందు కూర్చొని పాపకి బుజ్జి అని పేరు పెట్టుకుంటుంది అలా కొంతకాలం గడుస్తుంది ఏమండి పాపకి వ్యాక్సిన్ వేయించాలండి ఆస్పత్రికి వెళ్దాం నేనెక్కడికి రాను అయ్యో అలా అనుకండి వ్యాక్సిన్ వేయకపోతే పాపకి రోగాలొస్తాయి అలా రోగాలొస్తే మీకే ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకని ఇప్పుడే వ్యాక్సిన్ వేయించండి అలా కవిత చెప్పడంతో రఘురాం కవితని పాపని తీసుకుని ఆస్పత్రికి వెళ్తాడు అలా రాఘురాం కవితతో వెళ్లడాన్ని సుజాత చూస్తుంది సుజాత ఎలా ఆయన కవితని అడ్డు తప్పించి రాఘురాంకి వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది ఈ కవిత వల్ల నా కొడుకు రోజురోజుకి మారిపోతున్నాడు ఇలానే వదిలేస్తే నా కొడుకు నన్ను మర్చిపోయే ఉంది నా అన్న కూతురుందిగా ప్రియ తను చాలా మంచిది ఈ కవితని ఎలాగోలా చంపి నా కొడుకుకి ప్రియనిచ్చి పెళ్లి చేయాలి అలా కవిత పాపని తీసుకుని ఆస్పత్రి నుండి వస్తుంది పాపం ఎండన పడి వచ్చినట్టున్నావుగా నిమ్మకాయ నీళ్లు తాగు అలా సుజాత ఆ నిమ్మకాయ నీటిలో విషం కలిపి వస్తుంది ఆ విషం కలిపిన నీటిని తాగి పాపం కవిత మరణిస్తుంది అనుకున్న విధంగానే సుజాత తన కొడుకైన రఘురామ్ని ప్రియకిచ్చి పెళ్లి చేసేస్తుంది అలా వచ్చిన కోడలు కాస్త పాపం బుజ్జిని బయటికి కెంటేస్తుంది పాపం బుజ్జి అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది పాపం తన భక్తురాల కూతురు అలా అనాథలా ఏడుస్తూ ఉంటే దుర్గాదేవి చాలా బాధపడుతుంది పాపం ఆ చిన్నపిల్లని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నా తల్లి హృదయం విలవిలలాడిపోతుంది అంటూ దుర్గాదేవి భూలోకానికి వస్తుంది అక్కడ ఏడుస్తూ ఉన్న బుజ్జిని చేతిలోకి తీసుకుంటుంది బుజ్జి ఏడుపు మానేస్తుంది ఇకపై నేనే నీ తల్లిని నీ అన్ని అవసరాలను నేనే తీరుస్తాను ఇకపై నువ్వు నన్ను అమ్మ అని పిలువు అలా దుర్గాదేవి బుజ్జిని తన కూతుర్లా చూసుకుంటుంది బుజ్జి కూడా దుర్గాదేవిని తన తల్లిలా భావిస్తూ ఉంటుంది